కర్నూలు జిల్లా కోసిగూడులోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తాగునీటి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. త్రాగునీరు లేక బాత్రూమ్ లో ఉపయోగించే ఉప్పు నీటితోనే దాహార్తి తీర్చుకుంటామని విద్యార్థులు చెబుతున్నారు. వేసవి కాలం కావడంతో ఒంటిపూట పడులు కొనసాగుతున్నాయి. దీంతో మధ్యాహ్నానికే విద్యార్థులు అంతా హాస్టల్కు చేరుకుంటున్నారు. హాస్టల్లో త్రాగునీరు లేక రోడ్లపైకి వచ్చి సమీప హోటళ్లు ఇళ్లు త్రాగునీటి ట్యాంకుల వద్దకు పరుగులు తీస్తారు. హాస్టల్ వార్డెన్ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను హాస్టల్లో ఉంచి పత్తా లేకుండా పారిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు తాగేందుకు నీటి కూడా లేకపోవడంతో ఎక్కిలతో సతమతమవుతూ రోడ్లపైకి తాగునీటి కోసం విద్యార్థులు పరుగులు తీశారు. హాస్టల్లో చదువుకున్న ఓ విద్యార్థి రాత్రిపూట రోడ్డుపై ఎందుకు తిరుగుతున్నారని కొంతమంది అడగగా హాస్టల్లో త్రాగునీరు లేక హోటళ్లు పంచాయతీ కులాయిలను ఆశ్రయించామని తెలిపారు. ఈ విషయంపై కొంతమంది మీడియాకు సమాచారం అందించారు. ఈ విషయంపై రాత్రి 10:30 కోసిగిలోని పంచాయతీ కార్యాలయం సమీపంలోని త్రాగునీటి ట్యాంక్ దగ్గరకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడగా ఉదయం నుంచి తమ హాస్టల్లో త్రాగునీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాత్రూంలలో వచ్చే ఉప్పు నీటితో రోజంతా దాహం తీర్చుకుంటున్నామని తెలిపారు. ఆ ఉప్పు నీటితో దాహం తీరకపోవడంతో రాత్రివేళ తప్పనిసరిగా బయటకు వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు.